ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర బేడ బుడ్గ జంగం చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి మహాసభలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఆమోదయోగ్యం కాని హామీలను ప్రకటించి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన వల్లనే వ్యవస్థ నాశనమైందని ఆయన మండిపడ్డారు. ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ హామీలను అమలు చేసి ఇక్కడ పరకాల శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో నేను మరి సంఖ్య మండలంలో తిరుగుతున్న సందర్భంలో సిద్ధర యాదగిరి గారు మా బుడగంజనములు ఇక్కడ ఉన్నారని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళడం జరిగింది. అది గుంటూరుపల్లె వరంగల్ రంగశాపేట నుండి వరంగల్ కోట వెంట నుండి నెక్కొండ వెళ్ళేటువంటి దారిలో మరి ఆ ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం హ్యామ్లెట్ అని అక్కడ వెళ్తే ఊళ్ళో లేరు వారు. మరి ఎక్కడున్నారా అని చెప్తే అక్కడ పక్కకున్నటువంటి తుమ్మ చెట్లలో అతి అంటే చూడడానికి ఒక మనుషులు జీవించేటువంటి స్థలం కాదు. అంత బాధాకరమైనటువంటి పరిస్థితులు వరంగల్ నగరానికి కేవలం 5-6 కిలోమీటర్ల దూరంలో మనుషులు ఆ విధంగా జీవిస్తున్నారా అని